అయితే నిమజ్జనం జరిగేటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాలి, రెగ్యులర్గా చేసేదే, ఈసారి కొన్ని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్ సిటీలో 3 రోజులు 5 రోజులు 7 రోజులు ఫైనల్గా 28వ తేదీన పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి నిమజ్జనం అనేది జరుగుతుంది. నేను భక్తులకు ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేస్తుంది, ఏ ఇబ్బందులు ఏ టెన్షన్ లేకుండా. మరి ప్రతి సంవత్సరం ఎంతైతే బ్రహ్మాండంగా చేస్తున్నామో కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ఉంటాయి. మీకు ఏదైనా ఇబ్బందులు అనిపిస్తే తప్పకుండా మమ్మల్ని అధికారులను సంప్రదించండి. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఆర్టీఓలతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో వాహనాల లభ్యత, ఏ వాహనాలు అందుబాటులో ఉంటాయి, ఎంత అద్దెలు తీసుకుంటారు తదితర అంశాలపై చర్చించి రవాణా శాఖ అధికారులే అద్దె విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సైతం అద్దె విషయంలో రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అద్దెలు భారీగా ఉన్నాయని, మండప నిర్వాహకులకు భారం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ నెల 28న జరిగే మహానిమజ్జనానికి 10 అడుగులు అంతకంటే ఎక్కువ విగ్రహాలకు మాత్రమే వాహనాలను సమకూర్చనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి పాండురంగనాయక్ పేర్కొన్నారు. రవాణా శాఖ అధికారులు నిర్ణయించిన ప్రకారం భారీ ట్రైలర్కు 33,000, హెచ్జీవి టస్కర్ 3,000 రూపాయలు, హెచ్జీవి 2,000, ఎల్జీవి వాహనానికి 1,500, టాటా ఏస్ 1,000 రూపాయలు అద్దె తీసుకునే విధంగా నిర్ణయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని వివిధ రవాణా వాహనదారుల అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం రవాణా శాఖ అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అద్దెలు తక్కువగా వస్తున్న తరుణంలో రవాణా శాఖ అధికారులు అద్దెలు నిర్ణయించడం ఆర్థికంగా మరింత నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డీసెంలో కిరాయిలు మాత్రం ఎలాంటివి పెరుగుతలేవు సార్. ఇప్పుడు అదే ట్యాంక్ బండ్కి పోతే 6 నుంచి 7 వేల వరకు, ఇప్పుడు సరుణారు కానీ ఏడికి పోయినా కానీ ఆటోకున్నంత విలువ కూడా లేదు మాకు. ఇక టస్కర్లు అది లారీలు అంటే మాది లేదు. మా బండ్ల విషయం వరకు మాట్లాడుతున్నాను నేను. మాకైతే ఎలాంటి ఇప్పుడు రేపులే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతారు ఆర్టీఓలు. ఏడబడితే ఆడ బండ్లు గుంజుకపోతుంది గవర్నమెంట్, వాళ్ళే చెప్తారు. నైట్ కర్రలు ఇచ్చి పంపించడం, డ్రైవర్ని కొట్టి తీసుకుపోవడం చాలా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ నిమజ్జనం రోజు అయితే మరి ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ రేటు అలాగనే ఉంటుంది. 2 రోజులు పడుతుంది, 2 డేస్ పడుతుంది. ఆ డ్రైవర్లకు నరకం కనబడుతుంది ట్యాంక్ బండ్ పోతే. అది ఒకటి. ఈ ఆర్టీఓలది మాత్రం బండ్లు పట్టి వాళ్ళకి ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు బండ్లు దొరికాయి, ఆ పైసలు పెడితే దునియా బండ్లు దొరుకుతాయి. వాళ్ళు పట్టి ఇవ్వడము, రోడ్డు మీద ఏడబడితే ఆడ ఆపి దౌర్జన్యం చేసి గుంజుకపోవడం ఇది మాత్రం కరెక్ట్ కాదు.